వెల్కమ్ టు విలేజ్ ఫార్మ్ ఛానల్. ఈ ఛానల్లో మిర్చి ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మనం ఖమ్మం మార్కెట్ ఇంచుమించుగా క్లోజ్ అయిపోయి 2 వారాలకు పైగా అవుతుందండి. కరోనా రావడం అనేది అందరికి తెలిసిన విషయమే. అలాగే లాక్డౌన్ కూడా జరిగింది. లాక్డౌన్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ మార్కెట్కి ఏలో లేదు. అలాగే ఎక్స్పోర్ట్ కూడా కొంచెం బంద్ అయింది. చైనాకి ఒకదానికి ఎక్స్పోర్ట్ ఉందని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పేశాను. అయితే మనకు ఎక్స్పోర్ట్ లేకపోవడం వలన మార్కెట్ అనేది ఇన్ని రోజులు కుదరలేదు. కానీ ఈ కొన్ని రోజుల్లో ఏం చేస్తున్నారంటే, ఎవరైనా కమిషన్లు అంటే ఇక్కడ మన దగ్గర పట్ల తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన కమిషన్ దారులు అసలు వాళ్ళు అక్కడ ఊళ్ళోకే వచ్చి కాయనైతే కొనడం జరుగుతుంది. అయితే కింటాకి వచ్చేసరికి 9,000 రూపాయల వరకు కొనుగోలు ధరలు అనేవి పలుకుతున్నది. అలాగే క్వాలిటీ మంచిగా ఉండి కొంచెం మంచి కాయ అయితే మాత్రం వచ్చేసి 13,000 నుంచి 14,000 వరకు ఇంచుమించు అయితే కొనుగోలు ధరలు అనేవి పలకడం అనేది జరుగుతుంది. అలాగే ఇన్ని రోజులు 1 వారం 10 రోజులు అలా జరపగా ముదిగొండ దగ్గర ఖమ్మం మార్కెట్లో ఓపెన్ చేసి మనకు కాయ కొనుగోలు ధర చేయడం అనేది జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసరికి కింటాకి మనకు 8,000 నుంచి 9,000 వరకు నార్మల్గా మామూలుగా క్వాలిటీ ఉంటే మాత్రం 8,000 నుంచి 9,000 వరకు కొనడం అనేది జరుగుతుంది. అలాగే మంచి క్వాలిటీ ఉంటే మాత్రము ఆల్మోస్ట్ 12,000 నుంచి 13,000 ఇంకా కొంచెం బాగుంటే 14,000 వరకు కింటాకి ధర పలకడం అనేది జరుగుతుంది. ఇక మార్కెట్ ఓపెన్ అయితే ఈ మే 24 ఓపెన్ అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. సో ఎవరైనా కాయని అమ్ముకోవాలనుకుంటే మాత్రం మార్కెట్కి వచ్చే ముందు ఎవరైనా మార్కెట్లోనే కాయని అమ్ముకోవాలనుకుంటే మాత్రము ఈ నెల 24 దాకా వేచి ఉండాల్సి వస్తుంది. దాని తర్వాత మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఏ విధంగా ధరలు వలుకుతాయో నేను డైలీ అప్డేట్స్ ఇస్తాను. ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను కింద ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో ఏ కాయకి ఎంత ధర పలకడం అనేది జరిగిందో నేను డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఇక్కడ నుండి. ఎందుకంటే ఖమ్మం మార్కెట్ అనేది దాదాపు 2-3 వారాల నుంచి క్లోజ్ అయితే ఉండడం జరిగింది. ఈ మధ్యలో 24 ఓపెన్ అయ్యే సూచనలు ఉన్నాయి. సో అప్పటి నుంచి డైలీ అప్డేట్స్ అనేవి నేను ఇస్తుంటాను. ఈ ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.